రైట్. మనకు 20 ఫీట్ వచ్చింది, మనకు వచ్చిందా లేదా చూసుకో అక్కడ అంటారా, వచ్చింది కదా 20 ఫీట్. ఇక్కడ కూడా చూడు, మనకి రెడ్ మార్క్ తోటి మనం 20 ఫీట్ పెట్టుకున్నాం, మనకి ఇది వచ్చేసింది మనకు. అంటే ఇది 20 ఫీట్ మనం కన్ఫర్మ్ చేసుకుంటాను, మనం ఇక్కడ 20 ఫీట్ కన్ఫర్మ్ అయింది. మనకు నైసర్గికంగా ఏంటంటే మనకు ఇక్కడ ఇది మనకి ఇక్కడ బెల్లం పెళ్లి కానీ తులసాని శంకరయ్య, భాగ్యమ్మ, పద్మశాలి, వీళ్ళు మనోజ్ కుమార్ కొడుకు, మనోజ్ఞ బిడ్డ, పెద్ద పెద్దనపల్లి, బెల్లంపల్లి, పెద్దనపల్లి, బెల్లంపల్లి, మంచి అది బెల్లంపల్లి ఇది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు తూర్పు బ్రష్ పట్టిందంటే షెట్లు వచ్చినాయి మన ఇక్కడ, ఇవన్నీ చూడచ్చు. తూర్పు షెట్లు వచ్చినప్పుడు ఏంటంటే మనకు అభివృద్ధి అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ ఇక్కడ 6 కోణాలు వచ్చింది మనకి, అంటే ఇక్కడ ఈశాన్యం ఒకటి, ఇది 6 కోణాలు వచ్చింది మనకి. ఇది 6 కోణాలు వచ్చి ఆగ్నేయం మనకు వంపు వచ్చింది, అంటే గల్వ చూడు, గల్వ లేదు మనకి ఇక్కడ. ఈ గల్వ కేంద్రంలో నల్ల బొమ్మ నీటి గుంటలు వచ్చింది ఇది పట్టు. ఇప్పుడు ఇక్కడ నల్ల బోరింగ్ పాయింట్ వచ్చింది, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ల బొందలు వచ్చింది, గల్వకి గేట్ ఎదురు ఉన్నది కదా. అంటే దీనివల్ల ఈ బొండకైనా ఈ గేట్ ఎదురుగా బొందే కానీ అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉన్నది, దానివల్ల ఆర్థిక నష్టాలు ఎంత అంటారు, అనారోగ్య జాపాలు ఎంత అంటారు, ఎక్కడైనా చికాకులు ఎంత అంటది ఇంపార్టెంట్ గా. ఇక్కడ ఇక్కడ ఈ షెట్ ఉన్నాయి మన ఏం షెట్ ఇది బిలో బిలోపత్తం షెట్టు ఆగ్నే ఆవరించుకున్నది, ఈ తూర్పు షెట్లు దీనికి ఆవరించుకుని ఉన్నది. ఇది గల్వ టు గల్వ ఉన్నప్పుడు ఏంటంటే దీనిలో మంచి శుభకరం జరుగుతుంటది, రాజకీయ ఉద్యోగులు అవుతుంటారు, గవర్నమెంట్ జాబ్లు సంబంధించిన వాళ్ళు అవుతారు, మంచి ఫ్రెండ్లు అవుతుంటారు. ఇక్కడ చూడాగ్ని భయం అంటే కరెంట్ షాక్ కానీ దొంగతనాలు జరిగిన ఎలా ఒకసారి చెప్పండి ఎవరిని గట్టిగా చెప్పండి. 2016 మరి ఇక్కడ చూడ అగ్ని భయం కూడా అన్నది కరెంట్ షాక్ అండి. వర్క్ చేసేటప్పుడు స్టోన్స్ వేసేటప్పుడు మీటర్ కూడా అయితే అంటే పైసలు పడుకుంటే వాసు పక్కన ఎక్కడైనా. ఇక్కడ మనకి ఏంటంటే మేనిపాటి ఇల్లుకి వచ్చేసేంత 14 ఫీట్లు 9 ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి మనకు. ఆగ్నేయాలు కూడా డిఫాల్ట్ ఉంది అది చెప్తా నేను. ఈ చోరాగ్ని భయాల కంటే గల్వ టు గల్వ ఉండాలి. ఇక్కడ ఆగ్నేయాలు ఎట్టి పరిస్థితి ఎవరికైనా బొద్దు ఉండదు, చెట్టు ఉండదు. ఇది ఈ షెట్లే కానీ ఈ ఈ తులసి చెట్లే కానీ ఇవి ఉండదు. ఈ షెట్ తీసి గల్వ టు గల్వ మనకు సింహద్వారానికి ఎదురు ఉన్నప్పుడు అది జయంత గల్వ కిందకు వస్తుంది, దూరు మధ్యలో కాబట్టి నెంబర్ 1 అయితే శాస్త్రం చెప్పింది. ఆ విధంగానే ఇంకో డిఫాల్ట్ ఎక్కడ ఏంటంటే ఆగ్నేయ డిఫాల్ట్ వచ్చింది మనకి కూడా చెప్తుంది. ఈ నెట్టు ఇది మనకు సింహద్వారం, ఈ నెట్టు సింహద్వారం అంటే వాస్పాకరంగా సెంటర్ లో గల్వ అయితే జయంతలో మనకు వస్తుంది కాబట్టి ఇది నెంబర్ 1 గల్వ. అయితే ఈ దేవుని గది కాడ రాగానే ఆగ్నేయ దేవుని గది పెడతారు, అది ఎంత 30 తులసుద్ది ఉందా. ఈ ఆగ్నేయ ఇది మొత్తం తూర్పు ఆగ్నేయ గల్వ. ఇప్పుడు నేను చెప్పినవి మీకు వాస్తవంగా నిరూప అంటే మీకు చెప్పిన నీకు ఫస్ట్ అక్కడ మా పేరు చెప్పుడుతో అక్కడ ఆటోమేటిక్ గా మా జాతకం అంతా అక్కడ రాయడం జరిగింది. ఇవాళ వాళ్ళు సార్ వాళ్ళు 2 తారీఖు ఇవాళ 7వ నెల డైరెక్ట్ మా ఇంటి ఖర్చు కూడా ఇదే కొలతలు అక్కడ ఏమైతే రాచాడా 100% పర్ఫెక్ట్ ఉంటుందో మనకి కొలిసి చూపించడం జరిగింది. అంటే చెప్పి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది. అంటే చూడాగ్ని భయాలు అన్నప్పుడు ఏంటంటే తూర్పు గలవం ఉండకుండా అట ఆ గేట్ ఎదురుగా ఏమున్నది సింహద్వారం గేట్ ఎదురుగా బోర్ వచ్చింది, పాలకాన బొందలు వచ్చినాయి. ఆ గేట్ ఎదురుగా ఎవలకుండా కూడా చికాకులు ఎత్తంటది, సమస్యలు ఎత్తంటది, ఆరోగ్య లోపాలు ఎత్తంటది, సమస్యలు బాగుంది. ఆగ్నేయ బిట్టులో ఎవరికైనా కొంచెం నున్నాకు పోతారు ఎవరైనా, ఒక బార్డర్ పెట్టి మట్టి లేకుండా మంచి బార్డర్ వేసిండు, అంత నేల కూడా వేసిండు, చెట్టు కూడా పోలే అక్కడ, అది ఆడుకోవాలి కాబట్టి అది కాముకైతే ఆగ్నేయ వంపును కాబట్టి చూడాగ్ని భయాలనే ఉంది. వాసేమేనా ఎవరికైనా శాస్త్రం ప్రకారంగా మేము నిరూపణ చేసినాం కాబట్టి సైంటిఫిక్ గా శాస్త్రాన్ని నిరూపణ చేసే శాస్త్రాలు ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఇది గేట్ ఎదురుగా సింహద్వారానికి గేట్ పెట్టుకుంటే మట్టి పోసుకుంటే ఇక్కడ ఏ సమస్యలు ఉండదు. ఈ నెంబర్ 1 అయిపోయింది అంత శాస్త్రం చెప్తుంది. నేను చెప్పిన అన్ని వాస్తవమే కదా, ఒకసారి మళ్ళీ సెల్ నెంబర్ చెప్పుకో. ఎక్కడ ఏ ఊరు ఇది? బెల్లంపల్లి టౌన్ మున్సిపాలిటీ, పెద్దనపల్లి వార్డు, మంచిర్యాల జిల్లా. ఇవన్నీ మేము రంగశేపేట కన్నా వచ్చినప్పుడు చెప్పిన అంటే మీరు సార్వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని విషయాలు చెప్పారు. కాకపోతే మా ఇంటికి వచ్చేసి మొత్తం అన్ని చేపట్టి మరి అందులో సార్ మమ్మల్ని చూసి రాయడం జరిగింది అక్కడే.
టేబుల్ పైన అక్కడ వాళ్ళ టేబుల్ దగ్గర వాళ్ళ ఆఫీస్ లో ఇక్కడికి వచ్చి అన్ని సేమ్ యాన్సీస్ గా కొంచెం సార్ చెప్పినట్టే అక్కడ రాసినట్టే ఇక్కడ యాన్సీస్ గా ఉన్నాయి. పక్కన సార్ శాస్త్రీయంగా మాకు నిరూపణం చేయడం జరిగింది. సాధారణ చెప్పు ఎంత చెప్తావు చెప్పు. ఇది షూర్ గా సార్ చెప్పేటువంటి శాస్త్రము 100% షూర్ గా. దీన్ని మనము ఇంకా ముందు 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 కూడా సార్ వాళ్ళను సంప్రదించి భావిధారాల వాళ్ళకి మంచి వాస్తు కానీ శాస్త్రీయ పద్ధతిగా చెప్పడం కానీ సార్ ద్వారా మనం తీసుకుంటే అందరం బాగుంటాం, అందరం మంచిగా ఉంటే సార్ కూడా ఆనందపడతారు. ఆశ్చర్యం అనిపించిందా? ఎప్పుడైనా శాస్త్ర ప్రకారం చెప్పడం నిరూపించడం అనేది ఉన్నది. చాలా మంది ఏంటంటే ఇల్లు చూసి చెప్పడం అనేది మా నాయన మా గురువు మా గురువుకు అఖిల మానకే అయ్యగారి నుండి మాకు వచ్చిందంటే మాకు 80 సంవత్సరాల పూర్వం నుండి మాకు వచ్చింది కాబట్టి ఈ శాస్త్రం మీద మీరు చెప్పడం జరుగుతుంది. ఎసుటి అయినా సాల్వ్ చేసే తత్వాలు ఉన్నాయి, ఎట్లా కావాలంటే అట్లా చెప్తా అంటే ఇందులో చెప్తాం. మీ ఇల్లు పొడుగుతుంది, అడ్డంకింది ఉన్నది, ఇక్కడ గిద్ది ఉన్నది, ఈ పాట ఉన్నది, దీని వాళ్ళ దీంట్లో వచ్చింది ఏంటంటే నలకే బొంద ఒకటి, ఇల్లు కొలతలు మంచి 35 ఫీట్లు 54 ఫీట్లు అది చెప్తలేవు. కానీ ఆగ్నేయాల బొంద వల్ల చూరగిన భయాలు కాన్షాక్ కొట్టింది, ఇక్కడ మీటర్ కాలిపోయింది, మధ్యాహ్నం పూట దొంగలు పడ్డారు. అంటే ఎందుకు అవుతుందంటే ఆగ్నేయాల వంపు ఉన్నది అక్కడ మనకు గణకేంద్రంలో 4 బొందలున్నాయి, తూర్పులో చెట్లు ఉన్నాయి కాబట్టి చూరగిని భయాలు అంటారు. దీన్ని మనం సరి చేసుకుంటే దొంగతనం కాదు, ఇల్లు నిర్మాణాలు పెళ్లి పేరాటాలు శుభకం బాధ్యత.